భయమే లేదు ఆడ కూడా. ఆ లోగ పెట్టుకోని తీయద్దన్నా, పదిసార్లు చెప్తాడైనా మీ చేతులు. మీ ప్రభుత్వం వచ్చిందేనా మాకు అర్థమైంది. మరి తర్వాత పోతు ఎందుకంటే తెలుగు రాష్ట్ర పరిస్థితులు మీరు గమనించరు. చాలా బాధగా ఉంది. పండుగ వచ్చేసి మా తోట ఉండేది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, తప్పకుండా మళ్ళీ సంక్రాంతి పండుగ ప్రతి ఏటా అందరి ఇళ్ళలో మంచి చేసుకుంటారని, సంతోషంగా ఉంటారని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ విజయం అవసరమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నేనే కాదండి, ప్రపంచం అంతా కోరుతాను. తెలుగుదేశం రావాలి, మన తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే అప్పుడు అన్నాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగు జాతికి ఒక ఐడెంటిటీ తెచ్చాడు ఆయన, తెలుగు వారి అందరికీ ఐడెంటిటీ. ఆ తర్వాత మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర అంటున్నాడు. ఇంకో అడిగే ముందేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి నేటి యువతి యువకులందరికీ మంచి భవిష్యత్తు కల్పించాడు ఆయన. అందరూ చూస్తున్నాం, మనం చూసాము 53 రోజులు వాళ్ళు ఏం చేశారు. 53 రోజులు మేవా ప్రపంచం అంతా వారు స్పాంటేనియస్గా చాలా బాధపడి వారు వారందరూ మద్దతు తెలిపారు. సో కాబట్టి తెలుసు, మళ్ళీ మన తెలుగు రాష్ట్ర అభివృద్ధి కావాలంటే, యావత్ భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుతున్నారండి. మా అందరి ఉద్దేశం కూడా అంతే. రాష్ట్ర ప్రజల భవన్ అంటే మన రాష్ట్ర భవన్ అంటే మనందరికీ కావాల్సింది అదండి. సత్యవర గారు, మీ ఉద్దేశం ప్రకారం మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అందరూ తెలిసిందండి, చెప్పక్కర్లేదు. రాష్ట్ర పరిస్థితి చాలా వెనకడి భయం. అడుక్కోవడానికి చెప్పకూడదు, ఒకే మాట చెప్పాలి. ఇద్దరికి అడుక్కోవడానికి చెప్పకూడదు, అంతే గండగా ఏం చెప్పలేదు. అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? అడిగి అడుక్కోవడానికి చెప్పలేదు, అర్థం కాదు. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో ఎవరు చెప్పక్కర్లేదు. సీఎం పాలన పైన సార్ మీ అభిప్రాయం? దాన్ని అర్థం అవుతుంది ఏంటి బాబు చేస్తున్నారు? ఐ థింక్ లాస్ట్ 5 ఇయర్స్లో ఓటు హక్కు ఓటు వేయటానికి అవకాశం లేక వెయిట్ చేస్తున్నారు. సో ఈసారి అందరూ, అంటే లాస్ట్ టైం ఆడవాళ్ళు అంత పెద్దగా బయటికి రాలేదు, ఈసారి వాళ్ళల్లో కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ పాదయాత్రలో కానీ లేకపోతే బయట మీటింగ్స్ కానీ వాళ్ళ సొంతంగానే వాళ్ళు వస్తున్నారు, ఎవరు ఫోర్స్ చేయకుండా. సో చేంజ్ వస్తుందని అందరూ కోరుకుంటున్నాము, తప్పనిసరిగా చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ.